Let's welcome on stage one of the finest fight composing choreographers, Ram Lakshman Masterlu. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వెరైటీల్లో అంటే డాన్స్ మూమెంట్స్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ని కంపోజ్ చేయడం అనేది కొరియోగ్రాఫర్ని చూస్తూనే ఉంటాం, కానీ ఫైట్లో కూడా అమ్మ అంటే ఇట్లా ఇరగేసి కొట్టచ్చా, ఇట్లా పైకేసి కొట్టచ్చా, ఇలా కింద నుంచి కొట్టచ్చా అని చూపించినటువంటి మాస్టర్లు స్వచ్ఛమైన మనసు కాబట్టి వాళ్ళు ఇవాళ తెల్ల తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసారు. మాస్టర్ నమస్తే. మాస్టర్ చెప్పండి మాస్టర్, చెప్పండి ఏం చెప్పమంటారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి, ఆ తర్వాత మన వాడికి ఒక క్వశ్చన్ ఉందంట, అది అడిగేస్తాడంట. ప్లీజ్ రే, గుర్తుంది కదా మన సిగ్నల్. ఓకే ఇదిగోండి మాస్టర్, క్వశ్చన్ అంటే అడుగు. ఓకే వస్తున్నా. రానక్కర్లేదు, రాను, అక్కడే ఉండి అడగచ్చు. మాస్టర్ నిజంగా సర్కార్ వారి పాట రెండు థియేటర్లో చూసినట్టుంది మాస్టర్, నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్. సరే మాస్టర్, నేను ప్రతిరోజు కేబీఆర్ పార్క్ వస్తూ ఉంటా, మీరు కేబీఆర్ పార్క్ వస్తారు. నువ్వు కేబీఆర్ పార్క్ ఎందుకు వెళ్తావో తెలుసురా, అందమైన అమ్మాయిలు అక్కడ వాకింగ్ చేస్తుంటే వాళ్ళని చూడడానికి. నిజంగానే నువ్వు నాలుగు రౌండ్లు వేస్తావంటే కనిపించకుండా పోతావురా, అట్లా ఉంది పర్సనాలిటీ. మాస్టర్లు ఎప్పుడు జాగింగ్కి వచ్చినా సేమ్ ప్యాంట్స్, సేమ్ షూస్, సేమ్ షర్ట్లు ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులోనా? మైక్ మైక్ వాళ్ళ దగ్గర పెట్టరా? ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులో ఇచ్చారు కదా, అసలు సముద్రం సెట్ ఎక్కడేసారంటే సముద్రంలో అన్నట్టుగానే ఉంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఒక అయిపోయిందా నీ క్వశ్చన్లు? పరువు తీసుకున్నావు మాస్టర్, చెప్పండి మాస్టర్. చెప్పండి తల్లి. ఇందులో అన్నారు కదా, ఇఫ్ అ టైగర్ డేట్స్ రాబిట్, అంటే ఒక టైగరు ఒక రాబిట్ని డేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 12వ తారీఖు చూడవచ్చు ఎలా ఉంటుందండి. అంతేనా అంటే డేటింగ్ టైగర్కి రాబిట్కి మధ్యలో ఎట్లా జరిగిందని నేను ఆలోచిస్తున్నాను. ఈ టెన్షన్ మాకు డైరెక్టర్ అది ఆ డైలాగ్ ఇచ్చి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టి రెండు రోజులు నిద్ర పట్టుకోండి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి టెన్షన్ పడ్డాం. అవునా? మీకేంటి మాస్టర్ అసలు టెన్షన్? మీరు ఇరగేసి తిరగేసి కుమ్మి కొట్టేస్తూ ఉంటారు. అయినా మాస్టర్ మీకు ఎప్పుడు టెన్షన్ రాదా? ఇప్పుడు మహేష్ బాబు గారు మళ్ళీ ఫైట్స్ చేయాలంటే ఇంకో రకంగా మనం ఏదో ఒకటి కంపోజ్ చేయాలి అని మీరు రాత్రి పగళ్ళు హోంవర్క్ చేస్తారా దీని మీద? బాగా అడుగుతాం ఆయన పైన ఆయనేనా? ఆయన ఏంటంటే రోజు రోజు కొత్తగా ఆడియన్స్ అంతా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, మాకు ఏదైనా మీరు ఐడియా ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఆయన ఐడియా తోటి నడుస్తుంది బండి, నడుస్తుంది. మేము చూసాం ఆల్రెడీ, కుర్చీలో కూర్చొని అట్లా ఒక్కసారి అట్లా లాక్కుంటూ వెళ్తున్నారు, మామూలుగా లేదు అసలు. అది ఎంత చిన్న సింపుల్, జస్ట్ జలక్ ఇచ్చారు అంతే. మొత్తం సినిమా 12వ తారీఖున మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ మాస్టర్ మాట్లాడరా? ఆ మాస్టర్ నమస్తే. ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా అన్ని కరోనాలను తట్టుకొని ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చి ఈ ఆనందం చూస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోయాము టెక్నీషియన్స్గా. థ్యాంక్ యూ బాబు అభిమానులందరికీ. సర్కార్ వారి పాట ఫస్ట్ మాకు పరశురామ్ గారు వచ్చి మాస్టర్ కథ ఏనండి బాబు చెప్పారు అని చెప్పినప్పుడు మేము అనుకున్నాం గీతా గోవిందలాగా ఏదో మాది ఏదో చంప మీద ఒక దెబ్బ కొట్టి అట్లా ఉండదేమో అనుకున్నాము, కానీ దీనిలో అద్భుతమైన కాన్సెప్ట్లో ఇచ్చినారు పరశురామ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి. మేము బాబుది 4వ సినిమా మేము చేస్తున్నది, ఈ 3 సినిమాల కంటే అద్భుతంగా కొత్తగా దీనిలో డిఫరెంట్గా కంపోజ్ చేయడం జరిగింది. బాబు మీ హీరోని చాలా కష్టపెట్టాము ఇంటర్వెల్ బ్యాంక్ కానీ కొన్ని క్లైమాక్స్లో కానీ, ఎందుకంటే ప్రతి క్షణం మిమ్మల్ని మెప్పించడానికి కోసం ఎన్ని తప్పులు పడతారో మాకు తెలియదు. మీ ఆనందం కోసం 12వ తారీఖు ఆనందాన్ని చూడబోతున్నారు. థ్యాంక్ యూ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తి థ్యాంక్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.
మీరు మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే, ఆయన మాట్లాడినట్టయితే ఆయన మాట్లాడినట్టే. మా టీమ్ వర్క్, మా లీడరు బద్రి గారు ఈ సినిమాలో ఎక్కువగా రిస్క్ జాబ్ చేశారు. ఈ సందర్భంగా మా టీం తరఫున అందరికీ, మా టీం వర్క్ 12 మంది 20 మంది ఉంటారు, మా టీం వర్క్ నవకాంత్, రాజ్కుమార్, సురేష్, శివ, వెంకటేష్, మా టీం అందరికి మనస్ఫూర్తి యాగం చెప్పాలి. ఎందుకంటే మేము ఎంత తపన పడుతున్నామో మాతోటి పాటు ఈక్విల్గా వాళ్ళు కూడా కొత్తదనంగా ఏదో చేయటాని కోసం మా వెంబట ఉండి ప్రాణాలు, ఎన్నో ప్రాణాలు రిస్క్ తోటి ఈ సినిమాలో ఎక్కువగా ప్రాణం తెగించి రిస్క్ చేశారు. అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడబోతున్నారు. మాస్టర్, నాది ఒక కోరిక మాస్టర్. చెప్పండి అమ్మా. ఇందులో మహేష్ బాబు గారు విలన్ ఇట్లా తీసి కుమ్మేసే షాట్ ఒకటి ప్రాక్టికల్ గా వాడి మీద చూపిస్తే బాగుంటుంది. నేను పెద్దగా ఏం చేయక్కర్లేదురా, ఇట్లా గాలికి ఇలా అన్నాడు, నువ్వు వచ్చేసావు. లాగినావా? స్టంట్ ఏమైనా చేసినావా? లాగాడు కొంచెం ఉంటే గంట పగిలిపోయింది. వద్దు. థ్యాంక్ యూ. మా కావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. కొత్తగా ఏంటి ఆంటీ లాగా ఉన్నారేంటి సార్? కొత్తగా ఏంటి మాస్టర్? ఏయ్ వాయించరా గంట, ఎంత మాట్లాడుతున్నారు అసలు. మహేష్ బాబు గారి సినిమా అసలు నేను చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాను. ఆయన గ్లామర్ ని మనం మీట్ చేయాలని చెప్పి మధ్యలో ఆంటీ ఒకటి. వెళ్ళండి. సూపర్ మాస్టర్. మేము కూడా మంచి మంచి మాస్టర్లు పెట్టుకుని ఫైట్స్ కంపోజ్ చేసి ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఆంటీ అంట ఆంటీ. రే ఇట్రారా అక్క, ఆ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎక్కడ ఉంటారో కనుక్కో, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకో, వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో. నన్ను ఆంటీ అని చెప్పినటువంటి ఆయన్ని అన్ని కార్డు ఎందుకు అక్క? నేను గవర్నమెంట్ ఆఫీసర్నా. వెళ్ళరా పా. హలో. మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు కరెక్ట్గా ఒక్క మాటతో. ఇప్పుడు ఏంటంటే, ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి మనకి డాక్టర్ రామ్మోహన్ గారు వచ్చారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ రామ్మోహన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇటు సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే కళావతి లాగానే కనిపిస్తుంది. కళావతి అమ్మ, కళ డాక్టర్ రామారావు గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. మహేష్ బాబు గారు తను చేసేటువంటి మూవీస్ మాత్రమే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, అండ్ హార్ట్ సర్జరీస్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఫ్యాన్కి తెలుసు. సో వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ యూ అబౌట్ ఆంధ్ర హాస్పిటల్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. సో పెద్దలందరికీ నమస్కారాలు. మహేష్ బాబు గారికి, ఆర్ శశిరావు గారికి, పరశురామ్ గారికి, ఎన్ఎన్ నవీన్ గారికి, మిగతా పెద్దలందరూ, నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ ప్రసాద్ ఫ్రమ్ కిమ్స్,